పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితం చేయాలని, ఎలాంటి పరిస్థితులు, అనుకోని సంఘటనలు మనం ఎదుర్కోవాల్సి వచ్చినా, మన ఆనందమైన మన దుఃఖమైన, ఒకవేళ భయభీతులు కలిగించే పరిస్థితులైనా ఒకే విధమైన భక్తి చేయాలి అనే ఒక నిశ్చయత, ధ్యేయం, లక్ష్యం మీ హృదయాల్ని పరిపాలిస్తూ ఉండాలి అనేది నా కోరిక, ప్రార్థన. అలాంటి దృఢ సంకల్పంతోనే ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. తల్లిదండ్రుల ప్రేమ నిజమైన ప్రేమ. బిడ్డలు ఎలాంటి పరిస్థితిలోనైనా, తాము బాధపడతా ఉన్నా, తమ్మును వాళ్ళు బాధపెడతా ఉన్నా, ఆ ప్రేమ ఎన్నటికీ చెరిగిపోదు, అది తరగదు. ఒక బిడ్డ బలహీనుడైన కొద్దీ తల్లి ప్రేమ ఎక్కువవుతూ ఉంటుంది. బిడ్డ లోకంలో కలిసిపోతూ ఉంటే తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువవుతుంది. కొంతమంది కోపంతో బిడ్డలను తులనాడతారనుకోండి, అది వేరే పరిస్థితి. ప్రభువారు కూడా ఆ తండ్రి ప్రేమను వర్ణిస్తూ తప్పిపోయిన కుమారుణ్ణి ఉపమానాన్ని చెప్పారు. భక్తి అనేది మన కష్ట పరిస్థితుల్లో, బాధాకరమైన పరిస్థితుల్లో దేవునికి ఒకే విధమైన ప్రేమను, విధేయతను కనుపరచడం, ఆయన చిత్తంగా మనం అంగీకరించడం, ఆయనకు విధేయులైపోవడం, ఆయన అనుమతిని మనం అంగీకరించడం, ఇవన్నీ కూడా భక్తిలో భాగాలు. నేను ఇంకా దేవుణ్ణి ఎదగాలి అనే తృష్ణ మనకు ఉండాలి. అలాంటి తృష్ణ ఉన్నప్పుడు వాక్యాన్ని ఎక్కువ ప్రేమిస్తాం, వాక్యాన్ని ఎక్కువ చదువుతాం. ఇహలోకమైన అవసరతలు, ఇహలోకమైన పరిస్థితుల కన్నా దేవుని కొరకే జీవించాలి అనే కాంక్ష మనలో అధికమవుతూ ఉంటుంది. గత శుక్రవారం ప్రభు యొక్క సిలువను గురించి ధ్యానాలు చేసి ఉంటారు. అనేకులకు యేసు ప్రభు ఎందుకు చనిపోయారు సిలువలో అనేది కూడా కొంతలు మీలో కొందరు చెప్పి ఉండుంటారు. అలాగే ఆదివారం పునరుద్ధానాన్ని గురించి ధ్యానాలు చేశాం. కానీ మనిషి దేవుణ్ణి ఎందుకు అన్వేషించాలి అనే నిగూఢమైన సత్యం మనకు అర్థం కాకపోతే భక్తి కూడా అర్థం కాదేమో అని నేను అనుకుంటూ ఉంటాను. మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు తన కోసం చేసుకున్నారు, తన కుమారుడిగా, తన కుమార్తెలుగా చేసుకున్నారు. దేవుణ్ణి ఎరగని మానవుడు ఇంచుమించు ఒక దుక్కులేని అనాథగా ఈ లోకంలో దేవుణ్ణి అన్వేషిస్తూ ఎన్నెన్నో విధానాల్లో దేవుని కనుగొనాలనే ప్రయత్నం చేస్తూ తిరుగుతూ ఉంటాడు. అలాంటి మానవుణ్ణి చేరదీసుకోవటానికి దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. దేవుడు దేవుడిగా వస్తే ఏ మానవుడు ఆయన్ని చూడలేడు. కాబట్టి ఆయన ఒక కన్యక గర్భంలో జన్మించి మానవునికి అందుబాటులోనికి వచ్చారు. ఒక మానవ జీవితం ఎలాంటి పరిస్థితుల్లో నుంచి వెళ్తుందో
అలాంటి పరిస్థితుల్లోంచి ఆయన కూడా వెళ్ళారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు. కుంటివానికి కాళ్ళిచ్చారు, గ్రుడ్డివానికి చూపించారు, కుష్ఠరోగులను బాగు చేశారు, దురాత్మలు అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్న వారికి విడుదల ఇచ్చారు. సమాధిలో 4 రోజులు కుళ్ళిపోవలసిన శవాన్ని ఆయన సజీవంగా బయటికి రప్పించారు. కేవలం ఇవన్నీ ఎందుకు చేశారు? ఒక మానవుని ఆయన ఎంత ప్రేమిస్తున్నారో చూపించడానికి. ఆయన సిలువలో మరణించిన తరువాత 3వ దినాన తిరిగి లేచారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమంది నమ్మారు అనేది చాలా ప్రశ్నార్థకం. సిలువలో వ్రేలాడినప్పుడు 2 నేరస్తులు కూడా ఆయన్ని దూషించారు. మత్తయి సువార్త 27:44 ఆయనతో కూడా సిలువు వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయన్ని నిందించారు. అక్కడ పరిసయ్యులు, యూదామత అధికారులు అందరూ నిలబడి, నువ్వు క్రీస్తువు అన్నావు కదా, ఎన్నో అద్భుతాలు చేశావు కదా, దైవకుమారుణ్ణి అని చెప్పుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు సిలువ మీద నుంచి దిగితే మేమంతా నిన్ను నమ్ముతాం అని అపహాస్యం చేశారు. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు కూడా ఆయనను అలాగే నిందించారు. అయితే ఏం జరిగింది? ప్రభువారు ఎప్పుడైతే క్షమాపణ ప్రకటించారో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని అన్నారో, వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకనికి ఆ మాట అతని హృదయాన్ని తాకింది. అతడు, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఇతను ఒకవేళ ఇంచుమించు అప్పుడప్పుడు ప్రభువారి బోధలు కూడా వినుంటాడేమో. మరొక నేరస్తుడు ఆయన్ని నిందించాడు. అయితే ఈ నేరస్తుడు సిలువలో వ్రేలాడుతూ అవతల వాణ్ణి గద్దించి, నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు నీ రాజ్యంలో ఉన్నప్పుడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చాలా అప్యాయంగా అడిగాడు. కాబట్టి ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతమంది నమ్మారు మనకి అంత దృఢంగా తెలియదు, కానీ చాలామంది ఆయన దగ్గరకు అద్భుతాల కొరకే వచ్చారు. యాయీరు తన కుమార్తెను బాగు చేయమని వచ్చాడు. 10 మంది కుష్ఠరోగులు కుష్ఠువ్యాధి పోగొట్టుకోవాలని వచ్చారు. గ్రుడ్డివారు గ్రుడ్డితనం పోగొట్టుకోవాలని వచ్చారు. ఇలాగా అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన ఒక గొప్ప మేలు వణకూర్చారు. అయితే ఆయన నమ్మింది ఎంతమంది అని ఒక్కసారి ఆలోచిస్తే, ఆ చివరి గడియల్లో సిలువ మీద ఉన్న వ్రేలాడబడిన నేరస్తులు ఒకడు నమ్మాడు. అలాగే జరిగిన సంఘటనలన్నీ చూసి ఆ శతాధిపతి మత్తయి సువార్త 27:54 చదువుతున్నాను. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఇన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి, నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి, నిజంగానే ఈయన దైవ కుమారుడు అని చెప్పుకున్నారు. ఆ తర్వాత అతను దేవుని కొరకు హత్సాక్షి అయ్యాడు అని కూడా ఒక దిరోబ్ అనే ఒక కథ ఉంది. యేసు దేవుని కుమారుడని రోమా శతాధిపతి ఒప్పుకున్నాడు, కానీ యూదామత అధికారులు ఒప్పుకోలేదు. ఆయన నిశ్చయముగా దైవ కుమారుడే. ఆ కుమారుడు దేవుని మానవుని హస్తాన్ని కలపడానికి ఆయన బలి అయిపోయాడు. అయితే ఈరోజు నా ప్రశ్న, అసలు దేవుణ్ణి మనం ఎందుకు వెతుక్కుంటున్నాం? దేవుడు మానవునికి ఎందుకు కావాలి? గత వారం మనం చెప్పుకున్నట్లుగా మన పరిస్థితులన్నీ కూడా జయించుకుంటూ ఈ లోకంలో మంచిగా బ్రతకడానిక? మరీ ఈ రోజుల్లో చూసినట్లయితే ఎక్కువగా సువార్త కలుషితమైపోతా ఉంది. దేవుని కన్నా దేవుడు చేసే మేలుల మీద సువార్త వెళ్ళిపోతూ ఉంది. అసలు మేలేంటి? దేవుణ్ణి మనం తెలుసుకోవడం,
దేవుని కొరకు మనం జీవించడం, దేవుని యొక్క దయాదాక్షిణ్యాలకు అర్హులమవ్వడం, పాపం నుంచి విడుదల పొందడం. ఈరోజు మన ధ్యేయం ఏంటి, మన లక్ష్యం ఏంటి? ఫిలిప్పీ పత్రిక 3:8 చదువుతా ఉన్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను. ఫిలిప్పీ పత్రిక 3:10-11. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కనుగవాలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము కలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను. పౌలు గారు ఇంత గొప్ప సేవ మీరు చేశారు, ఎన్నో సంఘాలు కట్టారు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేశారు. మీరు భూలోకాన్ని తలకిందులు చేసిన వ్యక్తిగా వర్ణించబడ్డారు. మీ ధ్యేయం ఏంటి అంటే ఏమంటాడండి పౌలు గారు, క్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం కొరకు సమస్తాన్ని నష్టపరుచుకుంటున్నాను. 2, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం, ఆయన దేని కొరకు చనిపోయారో అదే అనుభవం, అనగా నా పాపము కొరకు నేను చనిపోవడం. అంటే ఏంటి, చచ్చిన వ్యక్తి పాపం చేయలేడు, చచ్చిన వ్యక్తి లేచి ఎవరిని తిట్టడు. భక్తి అనేది అక్కడే ప్రారంభమవుతుందండి. నిజంగా మారు మనసు పొందామా, దేవునికి జీవితం ఇచ్చామా? ఎవరినైనా మారు మనసు పొందావా అంటే చాలా కోపం వస్తుంది కదా, కొంతమందికి కోపం వస్తుంది. జీవితం ఒక వరవడిలో వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ మనం ఏదో ఒకరోజు ఆగి సిలువని చూసినప్పుడు నేను అనుకుంటాను, అసలు ప్రార్థన అంటే దేవుని దగ్గర కూర్చొని పాపం పైన విజయం పొందడం, ఆయన శక్తిని మనం తెచ్చుకొని మన అంతరంగములో ఊహల్లో కూడా మనలో పాపము పుట్టకుండినట్లుగా దేవుని చేత పరిశుద్ధపరచబడటం. ఏ విధము చేతనైనను నాకు మృతులలో నుండి పునరుద్ధానం రావాలి. ఒక వ్యక్తిలో ఒక పాపం ఉంది అంటే ఆ వ్యక్తి చచ్చిన వాణితో సమానం. మృతమైనది ఏది కూడా నా జీవితంలో ఉండకుండా నన్ను నేను జాగ్రత్త పరుచుకోవడం, మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలి. కాబట్టి ఆయన శ్రమలలో సమాన అనుభవాన్ని నేను పొందుకోవడానికి సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటా ఉన్నాను. భక్తికి ధ్యేయం ఏంటి, భక్తికి లక్ష్యం ఏంటి? ఈ సమస్య తీరితే చాలు అనుకుంటున్నామా? ఈ బాధలు పోతే చాలు అనుకుంటున్నామా? ఈ పిల్లలు మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నామా? ఒక ఉద్యోగము, ఒక జీవనోపాధి దొరికి మంచిగా సెటిల్ అయిపోతే చాలు అనుకుంటున్నామా? ఈ అనారోగ్యం పోయి నేను మంచిగా ఉంటే చాలు అనుకుంటున్నామా? భక్తికి మన లక్ష్యం ఏంటి, దేని కొరకు మనం భక్తి చేస్తూ ఉన్నాం? ఏ విధము చేతనైనను తీర్పులోనికి రాక జీవంలోనికి దాటాలి. దేవుని ఎదుట నిలబడినప్పుడు నిందారహితులంగా కనిపించాలి. ఆయన ఈ భూమి మీద మనల్ని దేని కొరకు సృష్టించారో ఆ ప్రతి కార్యాన్ని చేసి ఆ పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. పౌలు గారు జీవితం అంతా పానార్పణగా పోశాడు. మనం పౌలు గారిలాగా సేవ చేయలేం. ఒకవేళ సావకులైనా ఎవరైనా సరే ఈ మాటలు వింటూ ఉంటే మన ధ్యేయం ఏంటి, ఎందుకు సేవ చేస్తూ ఉన్నాం? కొన్ని ఆత్మలు నరకం నుండి బయటికి తీసి దేవునికి అప్పచెప్పగలగాలి. కన్నీటి ప్రార్థన, ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కావాలి, నేను మృతమైన స్థితిలో ఉండిపోకూడదు, మరణములో నుండి నేను జీవానికి దాటాలి. నా జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వాక్యం యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక
మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని యొక్క మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు మరణంలోనికి వెళ్ళరు. మరణము ద్వారా తీర్పులోనికి వెళ్లకుండా జీవములోనికి దాటుతాం. ఇది మన ధ్యేయం. మనం తీర్పు నుండి తప్పించుకోవటానికి భక్తి చేస్తాం. తీర్పు ఎప్పుడు జరుగుతుందండి? మనలో ఒక దోషం ఉన్నప్పుడు తీర్పులోనికి వెళ్తాం. మనలో ఏ దోషం లేనప్పుడు తీర్పులోనికే వెళ్ళాం కదా. తీర్పులోనికి రాక జీవంలోనికి దాటుతాం, అనగా పునరుద్ధానాన్ని మనం పొందుతాం తప్పకుండా. పునరుద్ధానాన్ని గురించి ఇక్కడ రాస్తూ మరలా ఫిలిప్పీ పత్రిక 3:10-11 కలిసి ఉన్నాయి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని, ఆయన మరణములో సమాన అనుభవము కలవాడనై, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. ఎంతమందిని మనం ఇది లక్ష్యంగా చేసుకొని జీవిస్తూ ఉంటాం? ఎంతమంది సేవకులు పునరుద్ధానం, పునరుద్ధాన బలం దాన్ని గురించి మనం అర్థం చేసుకున్నాం? ఎంతమందికి ఈ బలాన్ని మనం లోపలికి పంపించగలుగుతున్నాం? పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ప్రతి విషయంలో ఏ పాపము మనల్ని ఏలకుండా మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ, నీతికి సాధనాలుగా అప్పగించుకుంటూ, దేవుని చిత్తం కొరకు జీవితాన్ని అప్పగించుకుంటూ, నువ్వు ఒక ఉద్యోగివి కావచ్చు, ఇళ్లల్లో పనిచేయచ్చు, పొలాల్లో పనిచేయచ్చు, ఒక వడ్రంగివి కావచ్చు, లేక ఒక పెయింటర్వి కావచ్చు, నువ్వు ఏ చేతి పని అయినా చేసుకోవచ్చు, ఒక వ్యాపారస్తుడు కూడా కావచ్చు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కావాలి. ఆ యొక్క పునరుద్ధాన బలం నాకు కావాలి. నేను యేసును పూర్తిగా ఎరగాలి. అంత మాత్రమే కాదు, తీర్పులోనికి వెళ్ళక జీవంలోనికి దాటాలి అనే ధ్యేయం మన జీవితాల్లో లేకపోతే మన యొక్క భక్తికి కూడా అర్థం ఉండదండి. కేవలం ఈ లోకంలో ఏవో ఏవో సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చారు కాబట్టి ఇది నా ప్రార్థన ఫలితం అని మనం మురుసుకుపోవడం భక్తి కానే కాదు. ఇతరులు కూడా ఎన్నో పొందుతూ ఉన్నారు, అవి ముఖ్యం కాదు. అలాగే రోమాపత్రిక 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మనలో నివసించాలి. ఆయన మనము మృతమైన స్థితిలో జీవించకుండా, పాప సంబంధమైన స్థితిలో జీవించకుండా తన ఆత్మ ద్వారా మనల్ని జీవింపచేస్తారు. ఇది క్రైస్తవ జీవితానికి కేంద్రం. అంతేకాని ఈ తరంలో అనేక చోట్ల వింటూ ఉంటూ ఉంటే హృదయం ఎంతో గాయపడిపోతూ ఉంటుంది. అయ్యో, పరమసత్యాన్ని వీళ్ళు గ్రహించలేరా అనిపిస్తుంది. మేలులతో జీవితాన్ని తృప్తిపరచుకోకండి. ఏ విధము చేతనైనను మనకి పునరుద్ధానం కావాలి. క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మనలో కూడా నివసించేటట్టుగా ప్రార్థనలో మనం పోరాడాలి. ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని మనం ఎరగాలి. ఆ యొక్క పునరుద్ధాన దినాన చాలా విచిత్రం ఏంటి అంటే, ఒక స్త్రీ నిలబడింది. ఒక స్త్రీగా నేను ఆమెను గురించి ఎంతో ఆనందిస్తూ ఉంటాను. యేసు ప్రభు వారి జీవితంలో ఎంతోమంది స్త్రీలు ప్రముఖ పాత్రను పోషించారు. ఒక స్త్రీగా నేను వీళ్ళని గురించి చెప్పకపోతే మరి నాకు సంతోషం ఉండదు. ఆయన పస్కా పండుగకు, అనగా తన ప్రాణాన్ని బలి ఇవ్వక ముందు 6 దినముల ముందు మార్తా మరియల గృహానికి వచ్చారు, యోహాను సువార్త 12:10. కాబట్టి యేసు తాను మృతుల్లోండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చాను. మీలో చాలామందికి తెలుసు, పస్కా పండుగ
దినాలు 7 దినాలు వాళ్ళు ఆచరించేవాళ్ళు. 6 దినాల ముందు వచ్చారు. ప్రభువారు సిలువేయబడటానికి 6 దినాల ముందు లాజరు మార్తా మరియల గృహానికి వచ్చాడు. అక్కడ మరియ మిక్కిలి జటామాంసి, మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు సేరున్నర ఎత్తు పూసింది. నేను ఈ వాక్యాన్ని ఒకసారి ధ్యానం చేసుకుంటూ దాన్ని ఉపమాన రీతిగా ఇలా అనుకున్నాను. మార్త భోజనాలు లేక వంటల వాసన వస్తే, లాజరు మృతుల్లో ఉండి లేచిన పునరుద్ధానపు వాసన వస్తూ ఉంటే, మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు వాసన వచ్చింది. ఆ అత్తరు పగులు కొట్టి ఆయన పాదాల మీదకు రాసింది, పాదాల మీద పోసింది, తన తల వెంట్రుకలతో తుడిచింది. ఇల్లు అత్తరు వాసనతో నిండింది. మరియా అత్తరు వాసన వచ్చింది, మిక్కిలి విలువైన భక్తి చేసింది. కొందరు గొనుక్కున్నారు, కొందరు సనుక్కున్నారు, కొందరు సోజ్యం చూడటానికి వచ్చారు. అంటే కొందరు గొనుగుడు వాసన, కొందరు సనుగుడు వాసన, కొందరు కేవలం తిండి పెడతారు కదా తిందామని వచ్చింటారు. మనం ఈ లోకంలో ఎలాంటి వాసన వెదజల్లుతున్నాం? అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయంలో శిష్యులందరూ భయపడి మేడగదిలో దాక్కుని ఉంటే ఆ స్త్రీలు వెళ్ళారు. కొందరు స్త్రీలు పరిమళ ద్రవ్యాలు పూయటానికి వచ్చారు, ధైర్యం చేసి వచ్చారు. రోమా సైనికులున్నా సరే పర్వాలేదని వచ్చారు. వచ్చేసరికి ఏ సైనికుడు లేడు, సమాధి తెరవబడి ఉంది. వింత వాళ్ళకి అర్థం కాక చాలామంది వెళ్ళిపోయారు. మగ్దలేనే మరియా పేతురు యోహాను దగ్గరికి పరిగెత్తి జరిగింది చెప్పింది. వాళ్ళు వచ్చి చూసి వెళ్ళిపోయారు. అయితే యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం నా జీవితాన్ని ఎంతో ఆకర్షిస్తుంది, ప్రతిసారి చెప్తూనే ఉంటాను. అయితే మరియా, అయితే మరియా, ఈ ఒక్క మాట చాలండి. అయితే నువ్వు, అయితే నేను, లోకమంతా ఒక దారిలో వెళ్ళొచ్చు, క్రైస్తవులంతా మేలుల కొరకు జీవించవచ్చు, అయితే మనం పునరుద్ధారుడైన యేసు కొరకు బ్రతుకుతూ ఉంటాం. నేను 3వ దినాన లేస్తానన్నారు కదూ, ఆయన లేచారేమో, ఆయన లేస్తే ఎక్కడుంటారు, ఎక్కడ దొరుకుతారు? ఎలాగా ప్రభువుని చూడకపోతే బ్రతకలేని ఒక స్థితిలోకి మగ్దలేనే మరియ వెళ్ళింది. అయితే మరియా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న స్త్రీగా మనం చూస్తాం. ఆమె చెప్పింది నమ్మారు పేతురు యోహానులు. శిష్యుల దగ్గరకు వచ్చి చెప్పింది నేను యేసుని చూచాను, యోహాను సువార్త 20:18. మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువుని చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పినని శిష్యులకు తెలియచేశాను. మగ్దలేని మరియ చెప్పిన మాట శిష్యులు విన్నారు. ఈ మొత్తం కూడా మనం ఆలోచించినట్లయితే మగ్దలేనే మరియా యేసుని చూడాలనే ధ్యేయం పెట్టుకుంది. మార్త చెల్లి అయిన మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి నేను ఆయన పాదాలకు పుయ్యాలి అని పెట్టుకుంది. ఒకవేళ ఆయన సిలువుకెక్కినా ఆ పాదాలకు ఇంకా అదే వాసన వస్తూ ఉందేమో. లాజరు ప్రభుతో పాటు కూర్చున్నాడు. పౌలు ఆయనను ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాలని ఏ విధము చేతనైనాను ఏ శ్రమలైనా నేను ఓర్చుకుంటున్నానన్నాడు. ఈరోజు ఎలాంటి జీవిత ధ్యేయంతో మనం భక్తి చేస్తున్నాం, ఏ లక్ష్యం కలిగి మంచి శుక్రవారం పునరుద్ధానాన్ని లేక ప్రతి ఆదివారం పునరుద్ధాన దినాన్ని మనం ఆచరిస్తున్నాం ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక ఆత్మీయమైన ధ్యేయం లక్ష్యం గురిగా కలిగి మీ వైపు తదేకంగా చూస్తూ మిమ్ములను పునరుద్ధరణ బలాన్ని గుర్తెరగటానికి సహాయం చేయండి. ఇప్పటికే ఇలాంటి ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరిని మరింత లోతైన భక్తిలోనికి నడిపించండి. కేవలం ఈ లోకం మేలుల కొరకు చూస్తున్నవారు శ్రేష్టమైన మార్గంలోకి రావటానికి వారిని మీరు కనికరించండి. కష్టాలు, కన్నీరు, దుఃఖం, బాధ, వేదనలో ఉన్న
ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చమని మీకే అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం ఈ కార్యక్రమాన్ని చూసిన ప్రతి ఒక్కరిని దీవించి ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు నడిపించును గాక, ఆమెన్. ఒక నిర్దిష్టమైన జ్ఞానం జయం కలిగి ఆయనను ఆయన పునరుద్ధాన బలం ఎరగటానికి దేవుడు మీకు సహాయం చేయను గాక. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి సాహిత్య పరిచర్య దేవుని కృపను బట్టి 1983లో ప్రారంభమై తాను బలపడుతూ అనేకులను బలపరుస్తూ ఎన్నో పుస్తకములను తర్జుమా చేశారు. 1983లో 4వ కోణము మొదటి భాగము వెలుపలకి వచ్చింది. ఆ పిదప వరుసగా జీవిత సమస్యలకు పరిష్కారము, ప్రార్థన ఉజ్జీవమునకు తాలపు చెవి, 4వ కోణము 2వ భాగము, నేనే ఎందుకు శ్రమపడాలి, ప్రార్థనా నమూనాలు, విశ్వాసములో ముందడుగు, పరిశుద్ధాత్మ నా జ్యేష్ఠ భాగ్యస్వామి, యేసుతో ప్రార్థించుట అనే పుస్తకములు ఆమె తర్జుమా చేశారు. అంతేకాకుండా ఆమె కలములో నుండి బైబిల్లో ఒక్కొక్క స్త్రీని జ్ఞాపకము చేస్తూ బాధల్లోనూ అనారోగ్యంలో కృంగిపోకుండా ధైర్యంతో విజయవంతముగా దేవుని కొరకు నిలబడుతూ అనేక పుస్తకములు రచించారు. ప్రభు కొరకు ప్రకాశించిన వనితలు, విప్లవ వనితలు, ప్రార్థనా వనితలు, సాహస వనితలు, విశ్వాస వనితలు మొదటి భాగము, 2వ భాగము, ఆదర్శ వనితలు, స్తుతి జ్వాల, క్రిస్మస్ ఎలా వచ్చింది, మరియు చిన్నారులకు యవనస్తులకు నాటిక పుస్తకములు, 4 భాగములు. ప్రార్థన ఎలా చేసుకోవాలి, తమ స్థానమును కోల్పోయిన వనితలు, మన దేశములో నమ్మకమైన పరిచర్య చేసిన అనేక మంది మిషనరీ జీవిత చరిత్రలను ఉద్దేశించి రచింపబడిన మిషన్ ధ్యానములు, ఇవి తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు లభించును. ఈ పుస్తకములన్నీ క్రైస్తవ బుక్ స్టాల్స్లో లభించును. వీటిని చదివి మీరు ఆత్మీయంగా బలపడాలని ఆశిస్తున్నాము. ఆయన చిత్తము జరిగిద్దాం, ఆయన విజయం సాధిద్దాం. Let his will be done, let his victory be won. మా అడ్రస్, శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, 1-146 ఇమ్మాన్యుయల్ చర్చ్, ఎస్ అచ్తాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్ 9440109893 మరియు 0884237693. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.